నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మాట తప్పడాలు, మడమ తిప్పడాలు రాజకీయాల్లో సాధారణ విషయాలే. హామీలు గుప్పించడాలు, ఆ తర్వాత నొప్పించడాలు కూడా మామూలుగా జరిగేది. అయితే దైవిక విషయాల్లో కూడా నిర్భయంగా అబద్ధాలు ఆడేయడం, అవాస్తవాలను పలకడం అంటే ఎంత దారుణం. ఈ నిర్వాహకం చాలదన్నట్టు సంప్రదాయ విరుద్ధ పద్ధతిలో పవిత్ర దేవాలయాన్ని కేకులా మార్చి ఆ కేకు కట్ చేయడం అంటే ఎంత హేయం. క్రాకెక్కి కట్ చేశారా లేక మదమెక్కి ఇలా ప్రవర్తించారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ తింగరి పని చేసింది ఏ తింగరి బుచ్చో కాదు, దైవ భక్తుడని గొప్పగా చెప్పుకునే అగ్రశ్రేణి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కమల్నాథ్. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలుసుకునే ముందు నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఎన్నికల సమయంలో తాను గొప్ప హనుమాన్ భక్తుడిని అని పదే పదే మీటింగుల్లో లెక్చర్లు ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ఇప్పుడు ఆ ఆంజనేయ స్వామికి అపచారం చేసి గొప్ప పని చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. హనుమాన్ దేవాలయ ఆకారంలో ఉన్న కేకును కట్ చేసి ఫోటోలకు ఫోదులిచ్చేశారు. తెల్లారు లేస్తే ఏదో అస్తవ్యస్త పనులకు పాల్పడడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిపోయింది. మొన్నటికి మొన్న ట్రైన్లో పబ్లిక్గా ఒంటరి మహిళపై లైంగిక వేధింపులు, అంతకుముందు సంఘ విద్రోహ శక్తులకు వత్తాసు, ఇప్పుడు తీరిది. అన్నమాట తప్పడం, అప్రాచ్యపు పనులు చేయడమే తమ జన్మ హక్కు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఈ నేతలను ఏమనగలం. మొండివాడు రాజు కంటే బలవంతుడనే సామెతలు తలుచుకుని మిన్నకుండడం తప్ప. కమల్నాథ్ ఈ దైవాపచార పనికి పాల్పడడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య హిందువులను, హిందూ దేవులను అవమానించాలని ఉద్దేశపూర్వకంగా చేసింది అంటూ హిందూ బంధువులు చెబుతున్నారు. ఆంజనేయ స్వామి చిత్రంపై కుంకుమ జెండా మాదిరి నాలుగంచెల కేక్ను అమర్చి ఈ దుశ్చర్యకు తలపడ్డారు. ఈ కేక్ కటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. పాపభీతి లేనివారు, భగవత్ శక్తిని గుర్తించలేని వారు, కపట దైవభక్తిని ప్రదర్శించేవారు మాత్రమే ఈ తరహా చర్యలకు పాల్పడతారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీ నేతలు ప్రజా వ్యతిరేకతను చూశాక ఇప్పుడు హనుమంతుని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అయితే చేసిన తప్పులకు లెంపలు వేసుకుని భక్తిభావంతో పూజలు చేస్తే దైవానుగ్రహం లభించవచ్చేమో, అంతేగాని ఆ పవిత్ర దైవాన్ని హేళనగా చేసి ఆ పుణ్య దేవాలయాన్ని కేకులుగా అమర్చి కట్ చేస్తే అంతకంటే పాపం మరొకటి ఉండదు. ఇప్పటికే ఎన్నో మూల్యాలు చెల్లించుకుంటున్న ఆ పార్టీ ఇంకా ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందో చూడాలి. ఎక్కడ చూసినా పరాజయాల పరంపరలే. అలాంటి పార్టీ ఇక అడ్రస్సు గల్లంతు చేసుకునే పరిస్థితి తెచ్చుకుంటావంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. సనాతన సంప్రదాయానికి, పవిత్ర హిందూ మతానికి అవమానం కలిగించేలా కమల్నాథ్ ప్రవర్తన ఉందని, దీన్ని సమాజం అంగీకరించదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ట్విట్టర్లో పోస్ట్ కూడా చేశారు. ఎన్నికల సమయంలో కమల్నాథ్ తాను హనుమాన్ భక్తుడని తెలియజేశారని, ఇప్పుడు చూస్తే హిందూ దైవాలను, హిందువులను అవమానిస్తున్నారంటూ బీజేపీ నేత అమిత్ మాల్వియా పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అసలు సిసలు హిందూ వ్యతిరేక పార్టీ అని, కేక్ కటింగ్లతో హిందూ దైవాలకు అపచారం కలిగించిన పార్టీ అని, ప్రజాభీష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే పార్టీ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా అన్నారు. హిందూ మతాన్ని అవమానించే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వదులుకోదని కవిత అనే ట్విట్టర్ యూజర్ వీడియోను కూడా షేర్ చేశారు. హనుమాన్జీ మందిర ఆకారంలోని కేకును కట్ చేసి కమల్నాథ్ హిందూ దైవాలపైన, హిందూ సంఘం పైన విషం వెళ్ళగక్కారని కవిత తమ ట్వీట్లో తెలిపారు. ఈ ఉద్దేశపూర్వక ఘటన ఏం సాధిద్దామని చేశారో అర్థం కావడం లేదని మరో ట్విట్టర్ యూజర్ అమిత్ అన్నారు. దైవాపచారం పాపం, నెటిజన్ల చీవాట్లు, భక్తుల ఆగ్రహం, ఇలా అన్నీ పుట్టినరోజునాడు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి పాపం కమల్నాథ్ గొచ్చిపడింది. ఏం చేస్తాం, కర్మానుసారేణా బుద్ధి అంటారు. దిక్కుమాలిన కర్మలు అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి దుర్బుద్ధులే పుడతాయి, ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటారు అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.